హలో ఫ్రెండ్స్, కూల్ సర్చ్ మీకు స్వాగతం. మనం బ్లాగర్ క్రియేట్ చేయాలంటే మనకు ఒక జిమెయిల్ అకౌంట్ ఉంటే చాలు, సరిపోతుంది. ఫస్ట్ మీ డిఫాల్ట్ బ్రౌజర్ని ఓపెన్ చేయండి. www.google.co.in మన ఇండియన్ సైట్ ఓపెన్ చేయండి. ఇందులో బ్లాగర్ అని టైప్ చేయండి. టైప్ చేయగానే వచ్చే ఫస్ట్ రిజల్ట్ ఓపెన్ చేయండి. లింక్ ఓపెన్ చేయగానే ఇవ్వండి. ఇక్కడ క్రియేట్ యువర్ బ్లాగ్ అనే ఒక ఆప్షన్ కనపడుతుంది, చూడండి. దాని మీద క్లిక్ చేసింది. క్లిక్ చేసిన వెంటనే ఇలాగా మన జీమెయిల్ అకౌంట్ అడుగుతుంది అన్నమాట. సో మీ జీమెయిల్ అకౌంట్తో మీరు సైన్ ఇన్ చేయండి. ఇదిగోండి, ఇలా నేను ఒక జీమెయిల్ అకౌంట్తో సైన్ చేశాను. నెక్స్ట్ మనకి ఇలా క్రియేట్ ఏ బ్లాగ్ న్యూ బ్లాగ్ అని ఇలా వస్తుంది అన్నమాట. టైటిల్, మన బ్లాగ్ యొక్క టైటిల్ ఏంటి. నేను ఎగ్జాంపుల్ మూవీస్ అని పెడుతున్నాను. ఈ అడ్రస్ అనేది ఏంటంటే డొమైన్ అనమాట. మన యాక్చువల్గా బయట www.movies.com ఇలా ఒక వెబ్సైట్ పెట్టాలంటే దాన్ని మనం బై చేయాలన్నమాట. ఆ విధంగా కాకుండా మనం ఫ్రీగా చేయాలి అని అనుకుంటే ఇలా blogger.com ఓపెన్ చేసి, ఇదిగోండి ఇలాగా మనకు కావాల్సిన వెబ్సైట్ నేమ్ అంటే movies.com అని పెట్టుకోవాలనుకుంటున్నాం మనం. movies.blogspot.com ఇలా వస్తుంది అన్నమాట. ఈ వెబ్సైట్ అనే ఈ డొమైన్ అనేది ఆల్రెడీ వేరే వాళ్ళు యూజ్ చేశారు, సో మనకు రాదు. అందుకని మనం డొమైన్ ఇంకోలాగా మార్చేసేయాలి. మూవీస్ ఫిలిం అప్డేట్స్ మూవీస్ సారీ మూవీస్ ఫిలిం అప్డేట్స్ blogspot.com ఈ డొమైన్ అనేది సో నేను ఇది తీసుకుంటున్నాను అన్నమాట. నెక్స్ట్ కిందకు వస్తే టెంప్లెట్ అని ఒక ఆప్షన్ ఉంది. ఇందులో 7 టెంప్లెట్స్ ఉంటాయి. మనకు నచ్చిన టెంప్లెట్ మనం పెట్టుకోవచ్చు. నేను టెంపరరీగా ఈ ఫస్ట్ టెంప్లెట్ అనేది పెడుతున్నాను. కావాలంటే నెక్స్ట్ మనం సెట్టింగ్స్లో కూడా మార్చుకోవచ్చు టెంప్లెట్ని. ఏం కాదు, టెంపరరీగా ఏదో ఒకటి మీకు ఇష్టం వచ్చినట్టు మీ టెంప్లెట్ తీసుకోండి. క్రియేట్ బ్లాగ్ అనగానే ఇదిగోండి, ఇక్కడ క్రియేట్ ఏ బ్లాగ్ అనే మెసేజ్ వస్తుంది. ఇది ఒక 3 to 5 సెకండ్స్లో యువర్ బ్లాగ్ వాజ్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ అని మెసేజ్ వస్తుంది అన్నమాట. ఇదిగోండి ఇలాగా ఇప్పుడు మన బ్లాగ్ అనేది క్రియేట్ అయింది. ఇదిగోండి మన బ్లాగ్ టైటిల్ నేమ్ మూవీస్. ఇప్పుడు మనం అందరూ ఓవర్వ్యూలో ఇలా ఉన్నాం, ఓవర్వ్యూలో ఉన్నాం అన్నమాట. ఓకే, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.